హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైలీ టాక్స్. ఇవాళ నేను కొర్ర సంగటి ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు కొర్రలు తీసుకోవాలి. వీటిని ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. వీటిని 3 సార్లు బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి నీళ్లు వంపేసిన తర్వాత మనం ఇందులోకి కొర్రలు మునిగేంత వరకు నీళ్లు పోసుకొని దీనిపైన ఒక మూత ఉంచి 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టుకోవాలి. కొర్రలు ఎంత బాగా నానితే అంత బాగా ఉంటుందండి. 6 గంటల తర్వాత చూద్దామండి, కొర్రలు ఈ విధంగా నానాయి. ఇప్పుడు వీటిని బాగా కడిగి నీళ్లు వంపేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే కొలిచామో అదే కప్పుతో 6 కప్పుల నీళ్లు తీసుకోవాలండి. మీరు ముద్దలాగా కాకుండా కొంచెం లూజ్గా తినాలనిపిస్తే 7 కప్పుల వాటర్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన ఉంచుకొని హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. ఈ విధంగా పొంగు వచ్చి నురగ వచ్చింది కదండి, ఈ నురగను తొలగించి ఇప్పుడు మనం మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. నేను రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను అండి. ఈ కొర్రలు చప్పగా ఉంటాయండి, ఉప్పుకు అయితే కంపల్సరీ వేసుకోవాలి. చూసుకొని కొద్దిగా వేసుకోండి. కొర్రలు ఉడకడానికి మనకు ఎక్కువ టైం పట్టదండి, త్వరగానే ఉడికిపోతుంది. ఇది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. చూడండి, దాదాపు ఉడికిపోయింది కదా. మనం ఈ టైంలో రాగి పిండి వేసుకోవాలండి ఇందులోకి. నేనైతే 1 కప్పుతో కొల్చానో అదే కప్పుతో 1/2 కప్పు వేసుకుంటున్నాను. మీకు రాగి పిండి ఫ్లేవర్ ఎక్కువ కావాలనిపిస్తే 1 కప్పు వేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూత ఉంచుకొని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత చూడండి, రాగి పిండి ఆవిరికి ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం దీనిని మ్యాష్ చేసుకోవాలి. ఇలాంటి తెడ్డు కట్టి ఒకటి తీసుకొని దీనిని బాగా మెదుపుకుందాం. మీ దగ్గర ఇలాంటిది లేకపోతే ఏదైనా వుడెన్ స్టిక్ కానీ గరిటెతో కానీ మీరు మ్యాష్ చేసుకోవచ్చు. మొత్తం రాగి పిండి అంతా ఆ కొర్రలకు పట్టేటట్లుగా బాగా మనం మెదుపుకోవాలి. ఇప్పుడు దీనికున్న మిల్లెట్స్ని అంతటినీ గరిటెతో తొలగించి దీనిపైన మూత ఉంచుకొని 1 నుంచి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇప్పుడు ముద్ద చేసుకోవడానికి ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దానికి మొత్తం నీటిని అప్లై చేసి ఇందులోకి కావలసినంత సంగటి తీసుకొని మన చేతిని నీళ్ళల్లో తడిపి దీనిని ఒక రాగి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇది చాలా వేడివేడిగా ఉన్నప్పుడే ఇలాగ మనం బాల్ చేసుకోవాలండి. మన చేతి కాలుతూ ఉంటాం కదండి, అప్పుడప్పుడు నీళ్ళల్లోకి తడుపుకుంటూ ఇలాగ రౌండ్గా బాల్ చేసుకోవాలి. అంతేనండి, కొర్ర ముద్ద రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. అలా చేయడం రాని వాళ్లకు నేను 2 పద్ధతి చూపిస్తున్నా అండి. ఇలాంటి ఒక గిన్నె తీసుకొని దానికి ఈ విధంగా మనం నీటితో బాగా గ్రీస్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా సంగటి తీసుకొని ఒకసారి నీటితో ఇలాగా రౌండ్ చేసి మనం గిన్నె ఈ విధంగా షేక్ చేస్తూ రౌండ్ ముందుకి వెనుకకి రౌండ్గా షేక్ చేసుకుంటూ ఒక బాల్ లాగా తయారు చేసుకోవాలి. ఇలాగ చేస్తూ ఉంటే అది బాల్ లాగా తయారవుతుందండి. మన చెయ్యి కాలుకోకుండా ఈ విధంగా వేడివేడిగా ఉన్నప్పుడు చేసుకోవాలనిపిస్తే ఇలా గిన్నెలో చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. కొర్ర సంగటి రెడీ అయిపోయిందండి. రైస్ తగ్గించాలనుకునే వారికి, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఈ విధంగా మనం ఏ రకమైన మిల్లెట్స్తో అయినా కానీ ఇలా సంగటి తయారు చేసుకోవచ్చండి. అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది మంచి హెల్దీ ఫుడ్ అండి. వీటిని మనం పప్పుతో కానీ చట్నీస్తో కానీ చికెన్ మటన్ వీటితో అయినా సర్వ్ చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.